రాష్ట్రంలోని మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఆర్డీటీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఫాదర్ ఫెరర్ విగ్రహాన్ని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఫాదర్ ఫెరర్ 50 ఏళ్లుగా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని, జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణానికి సహాయం అందించారని, అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకారం అందించారని అన్నారు. కరోనా సమయంలో కూడా జిల్లాలోని జర్నలిస్టులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెరర్ కూడా జర్నలిస్టులకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలకు సహకారం అందించారని తెలిపారు. జర్నలిస్టులకు ఆర్డీటీ సంస్థ చేసిన సేవలకు గుర్తుగా ఫాదర్ ఫెరర్ ని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం, వారి కుటుంబాలను ఆదుకునేందుకు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పనిచేస్తుందని, జర్నలిస్టులు అందరూ సహకరించాలని రామలింగారెడ్డి కోరారు. రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాల్లో ఇంకా ఇళ్ల పట్టాలు లేనటువంటి జర్నలిస్టులకు పట్టాలు ఇప్పించాలని సొసైటీ నిర్ణయించిందని, వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి కొడిమి జర్నలిస్ట్ కాలనీలోనే ఇల్లు నిర్మిస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 తారీఖు వరకు టైం ఇస్తా ఉన్నాం. 20 తారీఖులోపు ఎవరైతే జర్నలిస్టులు ఇళ్ల పట్టాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించాలని సొసైటీ నిర్ణయించింది. అది కూడా కొడిమిలోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఎవరైతే రాప్తా నియోజకవర్గంలో కానీ అనంతపురం నగరంలో కానీ పట్టాలు లేకుండా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేయండి. వాళ్ళ అక్రిడేషన్ ఉన్న వాళ్ళ అక్రిడేషన్ జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటోలతో జిల్లా సెక్రటరీ విజయ్కి అప్లికేషన్లు 20 తారీఖులోపు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక సమావేశాన్ని నిర్వహించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సమావేశాన్ని నిర్వహించి అక్కడ మనం ఐక్యంగా అందరం కూడా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సహకరించమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అందరికి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ యూనియన్లతో సంబంధం లేదు. ఎవరైతే నిజంగా దానికి సంబంధించిన అర్హులు ఉన్నారో వారందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు, అవసరమైతే మనం కొనేనా. ఇప్పుడు ఏంటంటే కొనడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఉంది, స్థలాలు లేకపోతే కొని అయినా కూడా జర్నలిస్టులకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం ఉంది. కాబట్టి గౌరవ శాసనసభ్యుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు మొన్ననే మీ అందరి ముందు చెప్పారు, అవసరమైతే కొడిమి పక్కన ఇంకొక 5 ఎకరాలు కొనైనా జర్నలిస్టులకు ఇస్తామని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. మీ అందరి తరఫున నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏ యూనియన్లో ఉన్నా ఎక్కడున్నా మాకు సంబంధం లేదు. నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సొసైటీ కార్యదర్శికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అందరం కూర్చొని ఒక జాబితా తయారు చేసి ఇచ్చి అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం మళ్ళీ 2వ విడత. మొదటి విడత ఇప్పుడు తెలుసు మీకు, అక్కడ తయారైంది. ఇప్పుడు 2వ విడత తయారు చేసే కార్యక్రమం కూడా మీ నోటీస్ చెప్తా ఉన్నాను. మళ్ళీ దానికి కూడా మనం గౌరవ పెద్దలు ఆర్డీటీ మాంచుపెరగ సహకారం కూడా తీసుకుంటాం. మాంచుపెరగ సహకారం తీసుకొని కొడిమి జర్నలిస్ట్ కాలనీ అనేది రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి, అందరికీ ఉపయోగపడేది ఉండాలి. నా లక్ష్యం, నా ఆలోచన ఏంటంటే 20 సంవత్సరాలుగా దానికోసం పోరాడాను. ఇంకా పేద జర్నలిస్టులు ఉన్నారు, అందరూ కూడా దాంట్లో ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యనే నా నోటీసు కూడా వచ్చింది, కొంతమంది పట్టాలు అమ్ముకుంటున్నారని అనేటువంటి సమాచారం కూడా నా నోటీసులో వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సొసైటీ ఒప్పుకోదు. కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులు ఉండాలి, ఎవరైనా కొన్నా అమ్మినా చెల్లవు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే
సొసైటీ దుస్థితి తీసుకురండి. దయచేసి ఏ జర్నలిస్టు కూడా కొడిమి జర్నలిస్ట్ కాలనీలో పట్టాలు అమ్ముకోవద్దు, ఎవరు కూడా కొనద్దు, కొనినా అమ్మినా చెల్లవు. ఈ విషయాన్ని ప్రతి జర్నలిస్టు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు నేను పోరాటం చేసి 20 ఏళ్ళుగా దీన్ని పోరాటం చేసి జర్నలిస్టులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినది కాలనీ తప్ప ఎవరు పడితే వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ ఇళ్ళ పట్టాలు లేవనంటే మాత్రం కొడిమి జర్నలిస్ట్ కాలనీలో సాధ్యం అవ్వదు అనే విషయాన్ని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను జర్నలిస్టు మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, సబ్ఎడిటర్లు, ఇంకా మిగిలిపోయిన జర్నలిస్ట్ అందరూ కూడా అప్లికేషన్ ఇవ్వండి. మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఫిల్టర్ చేస్తాం ఎవరెవరికి అక్కడ అవకాశం ఉంది, ఏంటి, ఎంతమందికి మనం ఇప్పుడు చేయగలం, మిగిలినది స్థలం ఎంత కొనాలి అనేది కూడా ఎంఆర్ఓ గారికి ఇప్పుడే ఆదేశాలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక సమావేశాన్ని పెట్టి అక్కడ సరిపోతుందా లేదా పక్కన కొనాలి అనే నిర్ణయం కూడా సొసైటీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ ఇప్పుడు లేనటువంటి పట్టాలు లేనటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఐకమత్యంగా ఉండాలి. ఒక పద్ధతిని అందరం కూడా పాటించుకుంటే మనందరికి కూడా పట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాదం చేసుకున్నా లేకపోతే దాంట్లో సొసైటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా, అది సొసైటీ అనేది అందరిది, సొసైటీ అనేది ఏదో ఏ ఒక్కరి నిర్ణయంతోనూ నడవదు. అక్కడ అందరు మీటింగ్ పెడతాం, అందరు అభిప్రాయాలు తీసుకుంటాం, అందరూ ఏది మంచిదంటే మెజారిటీ జర్నలిస్టులు ఏదైతే కోరుకుంటారో అది మాత్రమే సొసైటీ పనిచేస్తుంది. ఇక్కడ ఎవరో నేను కూడా ఏం పెత్తనం, దీంట్లో నాది కూడా ఏముండదు.